భక్తుల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున, భక్తుల కౌన్సిల్ యొక్క ఎక్స్ ఆఫిషియో మెంబర్ అయినందున, శాసన ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యొక్క యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉన్నందున, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇవాళ గతం గుర్తు చేస్తుంటే చాలా భావోద్వేగానికి గురయ్యే పరిస్థితి, ఎందుకంటే ఇదే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నాకు తీవ్రమైనటువంటి అనారోగ్యమైనప్పుడు డాక్టర్లు ఇంకా మాకు లాభం లేదు, మీ దగ్గర వెళ్ళి చెప్పేసుకోండి, బతికి నాకు కొన్ని రోజులే బతుకుతారని డాక్టర్లు చెప్పినప్పుడు దగ్గర నుంచి ప్రజల యొక్క ఆశీస్సులతో భగవంతుడు దయవల్ల వాళ్ళ బతికి రావడమే కాకుండా ఇవాళ శాసనసభ్యుడినై మళ్ళీ ఇదే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రావడం కనుక దేవుడు ఎంత గొప్పవాడో, ప్రజల ఆశీస్సులు ఎంత గొప్పవో ఇవాళ నిరూపణ అవుతున్నాయని నేను తెలియజేసుకుంటున్నాను. అవాళ మీరు మున్సిపల్ చైర్మన్గా సుమారు 3 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినప్పటికీ అనేకమైనటువంటి కార్యక్రమాలు అవాళ బొట్టినోళ్ళి పట్టణానికి అందించగలిగాం. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక మంది కౌన్సిలర్స్ ఇవాళ కౌన్సిల్లో కూడా ఉన్నారు. అవాళ అందరి సహాయ సహకారాలు మనం పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజుల్లో తప్పకుండా ఇవాళ మా మీద ఒక బహుత్తరమైనటువంటి బాధ్యత ఉంది, ఎందుకంటే బొబ్బిలి రాజకీయ చరిత్రలో బొబ్బిలి నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి ఎవరికి ఇలాంటి మెజార్టీ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చారు. అందులో ముఖ్య పాత్ర బొబ్బిలి మున్సిపల్ ఓటర్స్ తెచ్చుకొచ్చి 18 ప్రజలకు మెజార్టీ నాకు ఇచ్చారంటే పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా సోదరుడు మురళి చెప్పినట్లుగా నాకు ప్రజలు ఓట్ వేయడం వల్ల నాకు ఈ అవకాశం కల్పించింది, నాకు ఈ అవకాశం దక్కింది, ఈ గౌరవం నాకు దక్కింది. తప్పకుండా ఇవాళ అందరికన్నా ఎక్కువ అందరినీ సమానంగా చూసుకుంటూ నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ బొబ్బిలి పట్టణం మీద బొబ్బిలి పురపాలక సంఘం మీద ఒక పెద్ద బాధ్యత నా మీద ఉందని నేను ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాను. తప్పకుండా అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, మంచి చేయడం 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం నాకు వ్యసనం. కాబట్టి ఇవాళ ఆ రాజకీయ ఊత కూడా నాకు దోహదైంది. కాబట్టి ప్రజల దయ వల్ల తప్పకుండా మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి, అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి శక్తి మంచం లేకుండా నేను కృషి చేస్తానని మీకు అందరికీ కూడా సభాముఖిని నేను ఆమేస్తున్నాను. తక్కువ ఉన్నప్పుడు, కరెంట్ పోయినప్పుడు, లేకపోతే పైప్ లైన్ రిపేర్స్ అయినప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. సుమారు 2-3 వీధులలో వచ్చి అక్కడ ఊరంతా ఉపయోగపడుతుంది. అలవరాజుగారి వీధిలో ఉన్నదైతే 2-3 వీధులేవు, అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ జియాలజిస్ట్ తీసుకొచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ బొబ్బిలి పట్టిన పరిధిలో ఎక్కడ ఉన్నాయో చూస్తే పైలట్ వాటర్ స్కీమ్ సప్లై స్కీమ్స్ పెడితే మెయిన్ స్కీమ్ మీద కూడా కొంత ప్రెషర్ తగ్గుద్ది, చాలా వరకు ఉపయోగపడుతుంది నా సూచన. రోడ్ వైడింగ్ సమస్య ఏదైతే ఉందో తప్పకుండా రోడ్ వైడింగ్ చేయవలసింది చాలా ఆవశ్యకత ఉంది. తప్పకుండా దానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయడానికి నేను నా వంతు కృషి చేస్తానని మరి తప్పకుండా ప్రజలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అవుట్ సైడ్ కాలనీస్ కొత్తగా డెవలప్ అయినటువంటి కాలనీస్లో మౌలిక వసతులు చాలా లోటుగా ఉంది. అనేకమైనటువంటి కాలనీస్, కొత్త కాలనీస్ వస్తున్నాయి. బొబ్బిలిలో స్థిరపడాలి, బొబ్బిలిలో నివాసం ఉండాలన్నటువంటి ఆశతోని మన బొబ్బిలి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతమే కాదు, మన భారతీయపురం డివిజన్లోనే గ్రామీణ ప్రాంతం అంతా కూడా సాలూరు ప్రాంతం అవ్వనివ్వండి, భారతపురం ప్రాంతం అవ్వనివ్వండి, కురపాం ప్రాంతం అవ్వనివ్వండి, బొబ్బిలిలోనే స్థిరపడాలన్నటువంటి ఆకాంక్షతోని మరి ఇళ్ల స్థలాలు కొనుక్కొని వస్తున్నారు. చుట్టుపక్కల న్యూ కాలనీస్ అన్నింటినీ కూడా మనం డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంద్రమ కాలనీ అవ్వనివ్వండి, ఇతర కాలనీస్ అవ్వండి, అవన్నింటికీ కూడా తప్పకుండా మనం అతి త్వరలోనే 1 వారం 10 రోజుల్లోనే మ్యారథాన్ సెషన్ పెట్టుకుందాం, ఒక రివ్యూ పెట్టుకుందాం, డిపార్ట్మెంట్లు అందరినీ పెట్టుకొని ఒక రివ్యూ పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మనం రివ్యూ చేసుకొని అవసరమైనటువంటి ఒక శ్వేతపత్రం లాంటివి తయారు చేసుకొని
బొబ్బిలి పట్టణ అభివృద్ధికి మనందరం కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసుకుని ఒక టార్గెట్స్ మనం ఇచ్చుకోండి. బొబ్బిలి పట్టణ అభివృద్ధికి టార్గెట్స్ ఇచ్చుకొని ఆ టార్గెట్స్ అచీవ్ చేస్తూ మనం మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నా ఆకాంక్ష. తప్పకుండా రివ్యూకి అందరు కూడా పార్టీ కట్టి అందరు కౌన్సిలర్స్ అందరు అధికారులు వస్తే తప్పకుండా ఆ రివ్యూ మనం కండక్ట్ చేసుకొని మీ సలహాలు సూచనలు కూడా ఏమన్నా అందరి సలహాలు సూచనలు ఇస్తే మనం అందరం కూడా మన పట్టణాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఇవాళ కౌన్సిల్ మీటింగ్